చెప్పాలి కానీ అట్లా చెప్తేనే పబ్లిక్ లోకి పోతుంది. గుసగుసలు చెప్తే వాళ్ళకేమి పడుతుంది? ఏ మైక్ ఎందుకు కాదు, నా నోరే మస్తు పెద్దగా ఉంది. బిహెచ్ మొత్తం గ్లాసులన్నీ ఒరిజినల్ సార్, కానీ ఇక్కడ బండికి బండ కొట్టింది. ఇక బండ కొట్టి గ్లాస్ ఏమైందంటే ఇక్కడ నుంచి ఇట్లా నెరవాసింది. ఇక ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది గీత. గ్లాస్ వలిగిపోయి ఉంది సార్, లెఫ్ట్ సైడ్ టైర్ ఓకే, రెండు టైర్లు ఓకే ఉన్నాయి. సీట్ కవర్లు కొంచెం డ్యామేజ్ ఉన్నాయి, సీట్ కవర్లు వేసుకోవాలి. వేసుకుంటే కొద్దిగా చల్లబడ్డది, దేవుడు కనుకరించినట్టున్నాడు, చల్లబడ కొట్టింది. బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి, నార్మల్ ఏసీ ఉంటుంది, ఏబిఎస్ బ్రేక్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్. ఈ డీజిల్ ట్యాంక్ క్యాప్కి ఒక చిన్న డెంట్ ఉంది. నమస్తే అన్న. డిక్కి డోర్ ఒరిజినల్, డిక్కి గ్లాస్ కూడా ఒరిజినలే. శివ విసిపోయింది కానీ ఇవాళ నువ్వు పెట్టినావా బాపు? అది మొత్తం లోపల దాకా పెట్టాలి, మీద మీద కొసక పెట్టినావు, అది కొసకడి తాగాయి. పర్లేదు, ఏమైంది ఇంకా ఈకో స్పోర్ట్స్ వాషింగ్కి పంపి మీరు వేయాలి ఐదారు. అట్లా ఈ బండి కూడా టెఫ్లాన్కు పంపించాలి. కొంచెం ఇంజన్ గడిపిద్దాం, ఇంజన్ నీట్గా లేదు. ఈ బండి ఎట్టిగా కూడా పంపి టెఫ్లాన్కు. అనే రేపు పొద్దున సార్ 8 గంటల వరకు ఇవ్వమంటుండే హైదరాబాద్లో. స్టెప్ని ఉంది అని నార్మల్ ఉందా అంటే ఉంది అంతే. ఈ డోర్ కొద్దిగా రిపేర్ అయింది సార్. ఇక బండికి నార్మల్ ఏసీ, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, రెండు ఎయిర్ బ్యాగులు, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 1,56,360, 1,57,000 తిరిగింది సార్. ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ఢిల్లీ బండి, తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది. టైర్లు 4x4 60-70% ఉన్నాయి సార్. రైట్ సైడ్ ఫుట్ రోస్ట్ దగ్గర చిన్న అలవాటు, లెఫ్ట్ సైడ్ ఫెండరు చిన్నగా డెంటింగ్ ఉంది, రైట్ సైడ్ డ్రైవర్ డోర్ డెంటింగ్ ఉంది, ఫుట్ రోస్ట్ కూడా రిపేర్ అయినట్టుంది, ఏర్పడకుండా ఏసీ. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్, లెఫ్ట్ సైడ్ ఏసీ ఓకే, అప్రాన్ ఓకే, బానట్ ఒరిజినల్ సార్. షోరూమ్ నుంచి వచ్చిన బానట్, బానట్కి ఇక్కడ పాన పెట్టలే. రైట్ సైడ్ అప్రాన్ ఓకే, రైట్ సైడ్ ఏసీ ఓకే, ఏబిఎస్ బ్రేక్ ఉంది, టైమింగ్ చేంజ్ అయింది, ఇంజన్ అయితే ఓపెన్ కాలే, ఇంజన్ ఒరిజినల్. నా జేబులో వర్షం పడితే అట్ల పని అయినట్టు రోడ్ల మీద. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈ రోజు 19 ఏప్రిల్ 2024 శుక్రవారం. ఈ రోజు విడేస్తుంది బండి ఢిల్లీది, తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది, టీఎస్ నెంబర్ కూడా వచ్చింది. కస్టమర్ ధర 8,25,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. 2017 5 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2017 5 నెలల రిజిస్ట్రేషన్. 156,000 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, టైమింగ్ చేంజ్ అయింది. బండికి ముంగటి బంపర్, వెనక బంపర్ రిస్పెక్ట్ ఏపీసీ రిప్లేస్ కాలే. బానెట్ నుంచి డిక్కి వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అంతా జెన్యూనే ఉంది. రైట్ సైడ్ సెకండ్ డోర్ ఒకటి రిపేర్ అయింది, ప్లస్ రైట్ సైడ్ ఫెండర్కు చిన్న డెంట్ ఉంది, డ్రైవర్ డోర్ కూడా చిన్న డెంట్ ఉంది. టైర్లు 70% ఉన్నాయి, 4x4. ఇన్సూరెన్స్ లేదు కదా? ఉంది ఉంది సార్, ఇన్సూరెన్స్ 2025 జనవరి దాకా ఇన్సూరెన్స్ ఉంది.
1,56,000 కిలోమీటర్ తిరిగింది. మారుతి ఎర్టిగా వీడియో ఎస్హెచ్వేస్ హైబ్రిడ్ ఇంజన్, బండి గ్రాండ్ ఎయిర్ బ్యాగులు, నార్మల్ ఏసీ వస్తుంది, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ ఏసీ, ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది. తెలంగాణ లోకల్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది, ఎందుకంటే ఢిల్లీ బండి టీఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. కస్టమర్ ధర 8,25,000 చెప్తుండ్రు, బార్గెనింగ్ ఉంది. బండికి ఎలాంటి లోన్ లేదు, మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది. బండి సిల్వర్ కలర్ డీజిల్ బండి, లీటర్కు 1920 మైలేజ్ ఇస్తుంది. ఒక కస్టమర్ ఢిల్లీ పోయి కొంగచ్చుకున్నాడు, నిజామాబాద్లో నెంబర్ వేయించిండు, ఆ నెంబర్ కూడా అయిపోయింది. తెలంగాణ టీఎస్ అయిపోయింది, మనం లోన్ కొతే ఆ టీఎస్ అయింది కాబట్టి లోన్ కూడా వస్తుంది. కస్టమర్ మన దగ్గరికి పంపించండి సార్ అమ్మమని. నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నా, మీరు యూట్యూబ్లో వీడియో మొత్తం చూడరు, వీడియోలో బండిని వస్తే డైరెక్ట్ జగిత్యాల వచ్చేది, ఓనర్ విప్పిస్తా, మీరు మీరే మాట్లాడుకోరు. డీలోకి అయితే మీ దగ్గర 10,000, అతని దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. బండి మనది కాదు, మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. మారుతి ఎర్టిగా వీడియో 2017 మే మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్, 2032 మే వరకు జీవితకాలం ఉంటుంది, 2025 జనవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. టైర్లు 4/4 70% ఉన్నాయి, స్టెపిని 20% ఉంటుంది. రైట్ సైడ్ సెకండ్ డోర్ చిన్నగా రిపేర్ అయింది. ఇది బండి స్టోరీ. వీడియో లాస్ట్ వరకు చూసి సార్, వీడియోలో బండి నస్తే మా ఆఫీసు జగిత్యాల నుంచి దరూర్ రూట్లో ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే బైపాస్ రోడ్డు ఉంటుంది, మళ్ళీ నిజామాబాద్ రోడ్ కనెక్టింగ్ రోడ్ ఇది. అక్కడికి వెళ్ళి 700 మీటర్స్ రైట్ సైడు డౌన్లో మన ఆఫీస్ ఉంటుంది. మన డౌన్కి ఎక్కడం అపోజిట్లో పెద్ద గుట్టు ఉంటుంది, ఆ కొండపైన టెంపుల్ కూడా ఉంటుంది. ఓకే సార్, మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్.